ప్రియులైన పిల్లలకు ఈ సాయంవేళ కూడికలో పాత నిబంధనలోని మన పూర్వీకులు పితరులు పెద్దలు జీసస్ సంఘములో చేర్చబడిన వారు దేవుని గ్రంథములో వ్రాయబడిన వారు వాళ్ళలోని ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని గుర్చిన సందర్భాల్లో ఈరోజు మనం కంటిన్యూ చేద్దాం. అది కాండ 44వ అధ్యాయంలో మూడో వచనం నుండి యాకోబు కొడుకులు అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం లేదు. మోషే ద్వారా ప్రథమ చట్టం ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది, అది లేదు. ఆ కాలంలో ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వాళ్ళు పట్టణాన్ని పట్టణంలో నుంచి బయలుదేరారు. ఎక్కువ దూరం వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. తన ఇంట్లో ఉన్న నిర్వాహకుణ్ణి యోసేపు చూసి, నువ్వులే ఆ మనుషుల దగ్గరికి వెళ్ళు, వారిని కలుసుకొని మీరు మేలుకు కీడు చేయనేలా దేనికి దేనితో నా ప్రభు పానము చేయనో దేని వలన అతడు శకునము చూచునో అది ఇదే కదా. విషయం ఏంటో ఇంకా చెప్పటం లేదు, నేరం ఏంటో చెప్పటం లేదు, అది ఇదే కదా. మీరు దీనిని చేయుట వలన కాని పని చేసితిరని వారితో చెప్పయ్యా. వారు భయపడటం అలాగే ఉంది, ఆరోపణ జరగటం అలాగే ఉంది, అరెస్ట్ చేయటం కూడా అలాగే ఉంది. ప్రేమతో కూడిన సందర్భం అని మర్చిపోకండి. ఈ సందర్భంలో నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుని ప్రేమ మహోన్నతంగా కొంబరింపబడిన నాడు మనుషులు భయంకరమైన మానసిక వ్యధకు లోనవుతారు. మర్చిపోకండి, నా పిల్లలు గమనించాలి, దేవుని ప్రేమ అపారముగా మీ మీద కుమ్మరింపబడిన నాడు, కుమ్మరింపబడే కాలంలో, దేవుని ప్రేమ అపారంగా మీ మీద కుమ్మరింపబడిన కాలంలో ఏమొస్తుంది? మనోవేదన, అవమానము మనుషుల జీవితాల్లో సంభవిస్తూ ఉంటాయి. యాకోబు కొడుకులు అక్కడ భోజనాలు చేయటం కానీ ఈజిప్షియన్స్తో వాళ్ళు అసహించుకున్న వీళ్ళు ఉన్నతంగా సహపంక్తిలో కూర్చోటం కానీ అన్నీ ఉన్నతంగానే జరిగాయి. యాకోబు కుమారులకి ఇది పెద్దగా సమస్యగా ఏమీ తొయ్యలేదు, సంబరపడిపోతున్నారు, సంబరపడుతున్నారు. మానవ జీవితంలో సంబరపడిన కాలంలో దేవుని ప్రేమ వాళ్ళపై అపారంగా కొంబరింపబడే రోజులలో మానసిక వ్యధ అనేది అనుభవించక తప్పదు. అది
నేటి క్రైస్తవ్యం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన సందర్భం. మీకు అర్థమై ఉంటుంది. పేతురుగారు అన్న మాటలు గుర్తు రావాలి. మొదటి పత్రిక పేతురులో 4వ అధ్యాయంలో 12వ వచనంలో ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతున్నాం మేము ఆశ్చర్యపోతారు. మీరు ఏమైపోతాం, మా పరిస్థితులు ఏంటి, మేమేమైపోతాం. ఒక వారంలో ఇద్దరు ఒకేసారి చనిపోయారు. ఒక వారం తర్వాత మిగిలిన ఒకరు చనిపోయారు. ఆ సమయంలో నా పరిస్థితి ఏంటంటే, ఆ చదవబడిన వాక్యం ఏంటది, నన్ను శోధించుటకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గూర్చి నాకేదో జరిగిపోతుంది, నాకేదో భయంకరమైనది జరిగిపోతుంది. వింత ప్రమాదము ఒక వింతే, వరము ఒక వింతే, ఏదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపోతున్నారు కదా. ఏంటి, నాకే జరగాలి ఇదంతా, నేనే అనుభవించాలి ఇదంతా. అలా జరుగుతున్నప్పుడు క్రీస్తు మహిమ నా ద్వారా నాలో నా ముందు బయలుపరచబడు నిమిత్తము. మీరప్పుడు ఆనందించాలే కానీ అనుమానించకూడదు, భయపడకూడదు, కృంగిపోకూడదు, నలిగిపోకూడదు. మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో నేను పడిన ఈ శ్రమల కంటే నా క్రీస్తు పడిన శ్రమలు చాలా ఎక్కువ. క్రీస్తు పడిన శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి, క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైన ఎడల మహిమాస్వరూపియగు ఆత్మ అనగా దేవుని పరిశుద్ధాత్మ మీ మీద నిలుచుచున్నాడు. మీరు ఆశీర్వదింపబడతారు. ధన్యులంటే ఆశీర్వదింపబడతారు. యాకోబు కుమారులు జరుగుతాం, వాళ్ళు ఈజిప్షియన్స్తో పాటు చక్కగా భోంచేశారు. మాకేంటి ఈయన ఇంత గొప్ప మర్యాద చేస్తున్నారని ఆలోచిస్తున్నారు వాళ్ళు, ఆనందిస్తున్నారు వాళ్ళు. అలాంటి టైంలో ఇంకా ఊరు దాటామో లేదో, ఏంటి మళ్ళా ఈ నిర్వాహకుడు వచ్చాడు మా దగ్గరికి, ఏదో మాట్లాడుతున్నాడు, ఏంటి మాటలు వీళ్ళకి అర్థం కావటం లేదు, అర్థం కాని మాటలే. నీ మనసులో ఎంతో వివాదాన్ని, వ్యధని, ఆలోచనను, బాధను కృంగతీసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సందర్భం మీరు గృహ నిర్వాహకుడు మాట్లాడే మాటల్లోని అర్థాన్ని ఆలోచిస్తుంటే భయం వేస్తుంటుంది యాకోబు కొడుకులకి. గృహ నిర్వాహకుడు వచ్చి అంటున్నాడు, ఏ మాటలు చెప్తున్నాడు, మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేస్తున్నాడో ఆ గ్లాసు, ఆ గిన్నె దేని వలన అతను శకునములు చూసినని మీరు విన్నారో, అది ఇదే కదా, మీరు దీనిని చేయటం వలన కాని పని చేసి తీరని వారితో చెప్పమనను. ఈ వినబడగానే ఎలా ఉంటాయండి, అక్కడ తండ్రి దగ్గర తమ కుటుంబాన్ని ఏం చేస్తారో చేయండి డాడీ అని అప్పగించి వచ్చినటువంటి అన్నలు, అందరికంటే ఎక్కువగా అతిగా ప్రేమించిన బెన్యామీనుని తీసుకొచ్చి
చూపించారు. ఆయన అడిగాడు గనక, అంతా అయిపోయింది, బ్రతుకు జీవుడా, మేము ఇంక వెళ్ళిపోతామా, మూటలు పట్టుకున్నాం అనుకునే టైంలో మూటలు కూడా వాళ్ళు విప్పలేదు. ఎందుకంటే మూట విప్పారంటే ఆయన కోపం వస్తుంది, ఎందుకు విప్పుతున్నారని అడుగుతాడు. నమ్మకం లేదా అని అడుగుతాడు. ఏ మీ వస్తువులు నేనేమైనా తీసేసుకుంటానా, మీ డబ్బు నేనేమైనా అక్రమంగా తీసుకుంటానా అని ఎన్నో మాటలు అంటాడు. ఇవన్నీ పాపం వాళ్ళు ఆలోచించి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్టు మనకు కనబడుతుందండి. ఆ మనస్తాపం ఎలా ఉంటుందో అనుభవించేవారికే తప్ప మామూలుగా సహజంగా మీకు అర్థం కాదర్రా. ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. మా ప్రభువు ఇట్లు మాట్లాడనేలా ఇట్టి పని చేయుట మా దా మీ దాసులమైన మాకు దూరం అవ్వాలి. మేము అలాంటి పని చేసేవాళ్ళం కాదు. ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలు కనాను దేశంలో నుండి తిరిగి తీసుకుని వచ్చాం. మీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండి గాని బంగారము గాని ఎట్లు దొంగిలిదము, మీ దాసులలో ఎవని యొద్ద అవి దొరుకునో వాడు చచ్చునుగాక. వీళ్ళు చాలా ధైర్యంగా మాట్లాడేశారు. ఈ మాట బెన్యామిన్ని తన దగ్గర దాచుకోవాలి అమ్మా నాన్న రప్పించడానికి ఆశీర్వాదం. తన తమ్ముడైన బెన్యామిను ఎన్నో సంవత్సరాలు తన జీవితకాలంలో తనకు దూరం అయ్యాడు, యోసేపుకు దూరం అయ్యాడు. ఆ ప్రేమను వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు వచ్చినంత వరకు, మిగిలిన కుటుంబాలు వదినలు పిల్లలు అందరూ వచ్చినంత వరకు బెన్యామీన్తో ప్రేమను పంచుకోవాలనే యోసేపు మనస్సు ప్రేమదాయకమైనది. ఈ వరం ఇవ్వాలనే వాళ్ళని పుష్కలమైన సస్యశ్యామలమైన ఈజిప్టు దేశంలో తనతో పాటు ఉంచాలని పెంచాలని, ఈ కష్టాలులో నుంచి వాళ్ళు బయటకు రావాలని. గొర్రెలు మేపడాలు ఈ బాధలు ఇవన్నీ ఎందుకు? ఇంకా ఈజిప్టు దేశం అంతా ఫరో తర్వాత మకుటం లేని మహారాజుగా ఉన్న యోసేపు తీసుకున్న ఈ డెసిషన్, వాట్ ఎ వండర్ఫుల్ డెసిషన్. ఏమర్థమవుతుంది మీకు? అర్థమై ఉంటుంది. ఈరోజు నాకు అర్థమవుతుంది. నేను తలపెట్టిన ఈ ప్రాజెక్టు ఏదో ఒక 20-30 లక్షలతో అయిపోద్ది అనుకున్నా. కోటి 25 లక్షలు దాటిపోతుంది. దాటిపోతున్నది పట్టించుకోవటం లేదు, కానీ పెట్టుబడి మాత్రం పెడుతున్నాను. నా తండ్రి నా పిల్లల ద్వారా నాకు ఇస్తున్నాడు నా కోసం. నా కోసం మెడగదులు కట్టించుకోవాలని కాదు, ప్రతి ఏటా వచ్చే నా పిల్లలు ఈ విధమైన లోటు, కష్టం, రోగం ఈ చెల్లిలో రాకూడదని క్రిందటి ఏడాది నా కళ్ళతో వారి బాధను చూసి ఒక నిర్ణయానికి వచ్చినది. ఈరోజు నిజస్వరూపంగా నా కళ్ళ ముందు తయారవుతుంది. అది భారతదేశంలో నేను ఎందుకు అనుకున్నాను, ఒక ఏడాది ముందుగానే ఇంత తీవ్రతగా ఉంటుందా అని. ఈ సంవత్సరం ఉంది. ఎంత తీవ్రత అంటే 58 సంవత్సరాల భారత చరిత్రలో అక్టోబరు నెల
చివరిలో చల్లదనం భూమిని కమ్మేసింది వర్షాల వల్ల. అపారమైన వర్షాలు, నేల నానిపోయింది భారతదేశం అంతా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేల తడిచిపోయింది నీళ్లతో. చల్లదనం ఎక్కువైపోయింది. వాతావరణ పరిశోధకులు చెప్తున్నారు చలి అక్టోబర్లోనే ప్రారంభమవుతుంది, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని. పేపర్లో వచ్చిన న్యూస్ ఏంటంటే 58 సంవత్సరాల చరిత్రలో భారతదేశానికి ఇదే, ఆఫ్టర్ 58 ఇయర్స్ ఈ చలి అనేది అక్టోబర్లో రంగప్రవేశం చేసింది భారతదేశంలో. ఢిల్లీలో 11 డిగ్రీలకు పడిపోయింది. మనకి 19 డిగ్రీలు, అది మనం తట్టుకోలేకపోతున్నాం. ఢిల్లీలో మంచు పర్వతాలలోని ఉష్ణోగ్రత, హిమాలయాలకు దగ్గరలో ఉన్నవారి ఉష్ణోగ్రత, అంటార్కిటికా ఆర్కిటికాకు దగ్గరలో ఉన్నవారి ఉష్ణోగ్రత. అందుకే అనుకున్నానా నేను నా పిల్లలకి చలి నుంచి కాపాడాలని. దేవుడు ముందుగానే ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ప్రకారంగా ముందడుగు వేశాను. ముందడుగు వేసేటప్పుడు ఇంట్లో చావులు ప్రారంభమయ్యాయి. సమాధులు జరిగించాను, సమాధులు కట్టించేశాను. ప్రతిరోజు సమాధిని చూస్తూ ఉంటాను నేను ఇంటి నుంచి పైనుంచి. ఒక తల్లి తన పనిలో ఉన్నప్పుడు చంటిబిడ్డ ఏడిస్తే లాలించి పాలించి పాలిచ్చి పండుకోబెడుతుంది. తన పనికి ఆటంకంగా ఉండకుండా నిద్ర పెట్టి నిద్రపుచ్చాలని బిడ్డల్ని. వాళ్ళ ముగ్గురు నిద్రపోతున్నారు, నేను వారిని నిద్రలోకి పంపించలేదు. నన్ను ఉదిము వచ్చే వరకు, ముసలితనం వచ్చినంత వరకు ఎత్తుకుంటానని చెప్పిన నా కన్న తండ్రి ఉన్నాడే, ఆయన నిద్రపుచ్చాడు వాళ్ళని. వాట్ ఏ వండర్ఫుల్ డెసిషన్ ఆఫ్ మై హెవెన్లీ ఫాదర్. ఆలోచించండి, నిజం కాదా? ఈవేళ ఆ నిర్మాణం 15 అడుగుల ఎత్తులో భూమి మీద నుంచి తీసుకెళ్ళి ఐరన్ ఫ్రేమ్లకి కలిపేశారు గోడ. అందరికీ పంపించాను నా గ్రూపులో ఉన్న పిల్లలందరికీ. నిజమర్రా, ఒక తల్లి తన పనికి ఆటంకంగా ఉన్న పిల్లలకు పాలిచ్చి లాలించి పడుకోబెట్టడం ఆమె ఎలా చేస్తుందో నా కన్న తండ్రి కూడా నా పనికి ఆటంకం కలిగించకుండా వాళ్ళని లాలించాడు, పాలించాడు, నిద్రపుచ్చాడు. వాళ్ళు దేర్ వెరీ హ్యాపీ. బిడ్డ నిద్రపోతుందండి అంతే ఉయ్యాల్లో. నా సహకారులు నిద్రపోతున్నారండి, నా కళ్ళెదురుగుండా. అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుతున్నారు కదా. దేవుని మహిమ మీ మీద కుమ్మరింపబడిన నాడు, దేవుని ఆత్మ మీ మీద నిలిచిన నాడు అక్షరాల నెరవేరిందో కాదో మీరే చెప్పండి. ఇది నా జీవితంలో నేను చెప్పిన సాక్ష్యం కాదు, అందరూ చూస్తుండగా అందరి కళ్ళెదురుగుండా జరిగినటువంటి వాస్తవం. డిప్యూటీ డైరెక్టర్స్ వచ్చారు, చూసి వెళ్ళారు. వాళ్ళు రాకముందు ఒక చావు, వాళ్ళు వచ్చిన వాళ్ళు రాకముందు 2 చావులు, వాళ్ళు వచ్చిన తర్వాత మిగిలిన చావు.
యోసేపుది కూడా అలాగే కనిపిస్తుంది కదా. ఎక్కడో కనాన దేశంలో కరువు ప్రాంతంలో నా కన్న తల్లిదండ్రులు కానీ నాన్నలు కానీ నా తమ్ముడు కానీ వాళ్ళ భార్యలు కానీ వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమైపోతారు, చచ్చిపోతారు ఈ కరువు కాలంలో అని తన దగ్గరకు 7 సంవత్సరాలు పుష్కలంగా పండిన ఈజిప్ట్ దేశానికి తన ప్రక్కకి తెప్పించుకున్నాడు. తన దగ్గర పెట్టుకున్నాడు వాళ్ళందరినీ. పెట్టుకోవాలనే ఆశ, కోరిక, సంకల్పం. వాట్ ఏ వండర్ఫుల్ డెసిషన్ ఆఫ్ జోసెఫ్. మంచి కుటుంబీకుడండి, మంచి తమ్ముడండి వాళ్ళకి, మంచి తమ్ముడు. తొమ్మిదవ వచనం, నీ దాసుల్లో ఎవరి యొద్ద మీ గిన్నె వాళ్ళ సంచిలో దొరుకుతుందో వాళ్ళు చచ్చిపోవాలి. తొందరపాటు మనుషులు కదా, చావుల గురించి మాట్లాడేవాళ్ళు ఎక్కువగా వాళ్ళు. ఏమండి, యాకోబు కొడుకులు చావులు, తమ్ముడిని ఏం తమ్ముడు గురించి నాన్నతో ఏం చెప్తారా అంటే జంతువు చంపేసిందని చెప్దామన్నారు. చంపుకోవడం అంటే ముందు చంపేద్దామన్నారు, తర్వాత జంతువు మీద పెడదామన్నారు. ఇప్పుడు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమన్నారు, బయలుదేరేటప్పుడు బెన్యామిన్ తీసుకెడుతూ, చిన్నోడు మా వాళ్ళని చంపేడాడి, మా ఫ్యామిలీస్ని చంపే, మా పిల్లలు చంపే, నీకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతున్నాం మేము. ఏంటండి వాళ్ళ మెదడులో, వాళ్ళ మెదడు ఏంటి అలాగే, చావులేనా, ప్రతిజ్ఞలేనా, అన్ని ప్రతిజ్ఞలేనా, ఒక్క ప్రతిజ్ఞైనా నెరవేరిందా, లేదే. ఒక్కొక్క కుటుంబ చరిత్ర మనం వింటున్నప్పుడు అండి, ఆ కుటుంబం ఎన్ని కష్టాల పాలవుతుందనేది మాత్రం నాకు ముందొచ్చిన బోధకుడు ఏ ఒక్కరు కూడా చెప్పలేదండి. వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారు, ఒక అబ్రహాం కానివ్వండి, ఒక ఇసాక్ కానివ్వండి, ఒక యాకోబు కానివ్వండి, ఆయన పిల్లలు కానివ్వండి, ఎంత బాధ అనుభవించారో వాళ్ళు చెప్పలేదండి వాళ్ళు. కానీ మన వాళ్ళకి కనబడేదంతా వాళ్ళ ఆశీర్వాదాలేనండి. సురేష్ మొదటి భాగం నువ్వు ఇందాక వేయలేదు నాయన, ఇప్పుడు మొదటి భాగమే. 2 స్ట్రైక్లాగా వస్తాయి. నిజంగా మాటలు విన్నప్పుడు నువ్వు ఒక్కడవే గ్రహించావు కొడుక అనిపించిందండి. ఆ క్లిప్ చూసినప్పుడు జస్ట్ యాడ్ లాంటిది అంతేది, అది యాడ్ లాంటిది. ఫస్ట్ క్లిప్ అడ్డంగా 2 గీతలు వస్తాయి, మధ్యలో బ్లాక్గాను కాదు నాయన, కాదు గీతలు వస్తాయి. ఇందా ఉదయం వేసిందే కదా ఇది, ఇది ఉదయం వేసింది. ఇది దిస్ ఈజ్ రైట్ ప్లే చేయనైనా బాగా వినండి. నా మనసును తాకింది, మార్చేశారు మొత్తం, మోసపుచ్చేశారు సమాజాన్ని. ఏ చర్చి చూడండి ఆశీర్వాదం, ఏ బోధకుడు చూడండి ఆశీర్వాదం, ఏ సభలు చూడండి ఆశీర్వాదం. చిన్నవాడు బదులుకుని పెద్దవాడు వరకు ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. దీని మీదే పడి బతుకుతున్నాయి సంఘాలన్నీ కూడా, బోధకులందరూ కూడా. యేసుక్రీస్తు గారు తండ్రి అయిన దేవునికి అబ్రహాం ఎన్ని కష్టాలు పడ్డాడు, అబ్రహాం ఎన్ని బాధలు అనుభవించాడు, అది ఉంటది. ఇది ఉదయం వేసింది, మళ్ళీ ప్లే చేసావు. ఆశీర్వదించిన దేవా అని చెప్పుకుంటున్నారు కదా క్రైస్తవ, అబ్రహామును ఆశీర్వదించిన దేవ అని చెప్పుకుంటున్నారు కదా క్రైస్తవులు. అబ్రహాము జీవితంలోకి ఎప్పుడైనా తొంగి చూశారా? అతడు అనుభవించినటువంటి బాధ, వేదన, కడుపు కోత, గుండె కోత ఎప్పుడైనా క్రైస్తవులు ఆలోచించారా? ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం అంటూ అబ్రహామును చూపెడుతూ అబ్రహాముకు వచ్చినటువంటి ఆస్తులు తమకు వస్తాయని, అబ్రహాముకు వచ్చి ఇచ్చినటువంటి దేశాన్ని దేవుడు తమకు ఇవ్వాలని ఆశపడుతున్నారే. అబ్రహాముకు కలిగిన కష్టం కలిగితే నిలబడతారా క్రైస్తవులు? ఆలోచించండి. వెరీ గుడ్, అర్థమైందండి. అబ్రహాము ఆశీర్వాదాలు కోరుకున్న క్రైస్తవులు అబ్రహాము కష్టాలను ఎందుకు చూడరు?
ఎన్ని మేడలిచ్చినా ఎంత భూభాగం ఇచ్చినా గుడారాలు వేసుకున్నాడు పునాదులు లేని దేవుడిచ్చే పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు ఈ అబ్రహాముకు వచ్చిన వరాలు వాగ్దానాలే చూస్తున్నారు తప్ప అంతే కదండి అబ్రహాము గారికి ఇచ్చిన భూభాగాన్ని చూస్తున్నారు అబ్రహాముకు చేసిన వాగ్దానాలు గొప్ప అంటున్నారు అలాంటివన్నీ మాకు కావాలి అనుకుంటున్నారు కానీ అబ్రహాము ఏమి కావాలనుకుంటున్నాడు పునాదులు గల ఆ పట్టణం కావాలనుకున్నాడు ఎన్ని బాధలు అనుభవించాడు ఎన్ని కష్టాలు అనుభవించాడు ఈరోజు యాకోబు కొడుకులు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు యాకోబు ఎంత ఈ వేదన నేను మృతుల లోకానికి నన్ను పంపేస్తున్నారు నేను మృతుల లోకానికి వెళ్ళిపోతాను బ్రతకలేకపోతున్నాను అని ఆయన వాపోయాడే గత మాటల్లో మన పాఠంలో చూసాం 42వ అధ్యాయం ఆదికాండం 38వ వచనం అయితే అతడు నా కుమారుణ్ణి మీతో నేను వెళ్ళనీయను ఇతను అన్న చనిపోయాడు యోసేపుని చంపేశారు చచ్చిపోయాడన్నారు నిన్న నమ్మేశాను మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడలా నిరసన తల పండిపోయిన నేను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోదునని దిగిపోవునట్లు మీరు చేస్తున్నారు కొడుకుల వల్లండి కన్న కొడుకుల వల్ల ఎంత వేదన యాకోబు అనుభవిస్తున్నాడు యాకోబుకు వచ్చిన దీవెనలు కావాలా యాకోబుకు ఒక నలుగురు భార్యలు ఉన్నారు కనుక నలుగురు భార్యలు కావాలా యాకోబుకు గొర్రెలు మందలు కావాలి మేకల మందలు కావాలి వచ్చిన రాయితీలు చూస్తున్నారు కానీ అనుభవించే బాధలు ఏమైనా చూసారా మీరు ఎన్ని సంవత్సరాలండి మామ దగ్గర ఎన్ని సంవత్సరాలండి కన్నవారిని విడిచిపెట్టి అన్నయ్యక దడిసి అన్నయ్య చంపేస్తాడేమో యాశావని భయముతో తల్లి ఆ ఆలోచన మేరకు మేనమామ దగ్గరకు వచ్చి బానిసగా బ్రతికాడండి ఊరకనే కాదండి ఇతను కష్టపడిందే ఇతను తిన్నాడు యాక తండ్రి అబ్రహాము ఇస్సాకు యాకోబులోకి ఇచ్చినట్టుగా మాకు కూడా వాగ్దానములు ఇయ్య తండ్రి నిన్ను తలగా ఉంచుతానే తప్ప తొకగా ఉంచరని ఇలాంటి చిన్న చిన్న కొటేషన్లు గుర్తించుకున్నారే తప్ప ఈ క్రైస్తవులు ఎన్ని బాధలు అనుభవించారండి మన పూర్వీకులు మన పితరులు మన జ్యేష్ఠులు ఏమండి సురేష్ మాటలో ఎంత ఏమండి ఆలు బాధలు అనుభవిస్తుంటే ఈయన ఎందుకండి ఇంత దుఃఖసాగరంలో మాట్లాడుతున్నాడని ఎవరైనా ఆలోచిస్తున్నారండి నేను ఆలోచించాను కనుక నేను ఆలోచించాను ఎందుకంటే తను కూడా అలాంటి కష్టాలే అనుభవిస్తున్నాడు దేవుని నమ్ముకున్నానండి నేను గొప్పవాడినండి దేవుని నన్ను నమ్ముకున్నానండి నాకు అన్నీ పోయేది రోగాలు పోయండి డబ్బు వచ్చిందండి నా పిల్లలు గొప్పగా ఉన్నారండి ఎవరండి ఈ మాటలు ఈ ఎంగిలి మాటలు నేర్పించేశారండి ఈ అమాయకులైన క్రైస్తవులకి డబ్బు కాశపడి అంతస్తులు కాశపడి దేవుణ్ణి మర్చిపోయి బైబిల్ను విడిచిపెట్టి నమ్మకాలను పోగొట్టుకొని ఇదేనండి మీ జీవితం విప్లవం ఇది జయశాలి విప్లవం నా కొడుకుల విప్లవం ఈరోజు నా పిల్లల విప్లవం లాక్డౌన్ అయినప్పటి నుంచి ఈనాటి వరకు ఏనాడు చెయ్యలేనిది చెయ్యనిది అంటూ లేకుండా వాడు అనేక కష్టాలు అనుభవిస్తూ కష్ట అలకంటే కష్టాలలో ఉన్నవారికి తమ సహాయాన్ని అందిస్తున్న నా పిల్లలు జ్యేష్ఠుల సంఘములోని సభ్యులు ప్రసన్నబాబు గారు అన్నట్లు పిలువబడిన వంశావళులు పిలిచాడు వాళ్ళని నా పిల్లల్ని పిలిచాడు దేవుడు అందుకే నా పిల్లలు వచ్చారు నా పిల్లలు మామూలు పిల్లలు కారు త్యాగశీలులు ప్రాణదాతలు అన్నదాతలు రక్తదాతలు అవయవదాతలు ధనదాతలు చేసి చూపిస్తున్నారండి
బైబిల్లో ఎవరెవరు ఆశీర్వదింపబడ్డారో, బైబిల్లో ఎవరెవరైతే దేవుడు డబ్బుతో తొలతో గారు వాళ్ళ జీవితాలు తీసుకుంటున్నారే తప్ప, వాళ్ళ జీవితాలలోకి తొంగి చూస్తే వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారనేది ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి పట్టటం లేదండి. నామకార్థ క్రైస్తవ జనాంగానికి, ఆనాడు మిశ్రిత జనమైన ఇశ్రాయేలీయులకు ఎలాగ అర్థం కాలేదో, ప్రవక్తలు రాజులు కడకు యేసుక్రీస్తు కూడా ఈరోజు ఈ క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళకి, ప్రపంచ క్రైస్తవులకు, వీళ్ళకు కూడా అర్థం కాలేదండి యేసు, వీళ్ళకు కూడా అర్థం కాలేదండి బైబులు, వీళ్ళకు కూడా అర్థం కాడండి పిడి సుందర్రావు. తప్పుడు బోధలు చేస్తున్నాడు, దయ్యం బోధలు చేస్తున్నాడు. ఎన్ని ఎన్ని ఆటంకాలు కలుగు చేశారండి నా జీవితంలో, నా ప్రయాణంలో, నా పోరాటంలో. నేను ఎంత అవమానించబడ్డానండి, ఎన్ని కష్టాలు అనుభవించానండి. కన్నీరు, నా బ్రతుకు కన్నీరుమయం. ఒక పక్క దేవుని విషయంలో, విశ్వాసం విషయంలో పరీక్షగా నిలబడాలి, ఒక పక్క నామకార్థ క్రైస్తవులు చేసిన భయంకరమైన వాదనలకు నిలబడాలి, వాక్యాన్ని తప్పకుండా బోధించాలి, యథార్థాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రాణాలను తెగించి ప్రజల ముందు నిలబడి సవాలు చేయాలి. ఎన్ని బాధలండి అవన్నీ, ఎన్ని బాధలు. ఈరోజు నా పిల్లలు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. నా పిల్లలు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళ ప్రసంగాల ధోరణి, వాళ్ళ గొంతులలో ఉంచే కన్నీటి చుక్కలు గొంతులో కనబడుతున్నాయండి, కళ్ళల్లో కాదు గొంతులో కనబడుతున్నాయి. గద్గద స్వరాలతో, ఏడుపు మాటలతో బలైపోతున్నారండి వాళ్ళు. నా తండ్రి ఎడల, నా తండ్రి కోసం వాళ్ళు ఎంత బలైపోతున్నారండి. వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారండి నాకు తెలుసండి. వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. ఈరోజు నా పిల్లలందరూ దేశంలో చాలా కష్టాలు, విదేశాల్లో ఉన్న నా పిల్లలు కష్టాలు అనుభవిస్తున్నారండి, నరకం అనుభవిస్తున్నారండి, బాధలు అనుభవిస్తున్నారండి. విదేశాల నుంచి వచ్చి ఫోన్స్ ఎలా ఉంటాయో తెలుసండి, డాడీ మేము ఎంతవరకు ఉంటామో మాకు తెలీదు, ఒకటి ప్రాణాలు పోతే కరోనాతోనైనా ఈ దేశంలో చచ్చిపోతాం, లేదా ఈ ప్రభుత్వం చేత అయినా మేము ఈ దేశం నుంచి ఇండియాకు వచ్చేస్తాం, మాకు జీతాలు తగ్గించేశారు, మాకు రాయితీలు ఆపేశారు. ఇలాగ భార్యలను పోగొట్టుకున్న వారు ఉన్నారు ఆ దేశాల్లో, తమ భర్తలను పోగొట్టుకున్న స్త్రీ పిల్లలు సోదరీమణులు ఉన్నారు ఆ దేశంలో, బ్రదర్స్ను పోగొట్టుకున్నారు, వాళ్ళు కట్టుకున్న భర్తలు పోగొట్టుకుంటున్నారు, వాళ్ళు కట్టుకున్న భార్యలు పోగొట్టుకుంటున్నారు, కానీ దేవుని కోసం నిలబడ్డానన్న నిజ స్వరూపం వాళ్ళకి చూపించగలుగుతున్నారు. సో వాట్ ఎ వండర్ఫుల్ చిల్డ్రన్, దేవుడు నాకిచ్చిన సంతానం, దేవుడు నాకిచ్చిన సంతానం అది, మీ వారసులు, పిలువబడిన వంశాలు, ఏర్పరచబడిన వంశము. ప్రసన్నబాబు చెప్పినప్పుడు నాకు అదే గుర్తొచ్చిందండి, మీరు భయంకరమైన అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేయబడి ఏర్పరచబడిన వంశము. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ఆ పరలోకపు తండ్రి ప్రేమమూర్తి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ఎప్పుడో యెషయా గ్రంథములో రాయబడిన ఇశ్రాయేలీల గురించిన కాలంలో, ఇశ్రాయేలీల కాలంలో ప్రవక్తల నోట, యెషయా నోట పలికించిన దేవోక్తి ఏమని, యెషయా 41:4, ఆది నుండి ఆదాము నుండి మానవుల వంశములను పిలిచిన వాడనైనా యెహోవాను తండ్రిని నేనే. క్రొత్త నిబంధన వచ్చేసరికి యేసుక్రీస్తు, పేతురు గారు, అపొస్తలులు రాస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో, ఏమంటున్నారు, ఏర్పరచబడిన వంశము, మీరు రాజులైన యాజక సమూహము, మీరు పరిశుద్ధ రక్తము చేత కడగబడిన పరిశుద్ధుని రక్తము, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధ జనము, దేవుని సొత్తు, నా హక్కు, నా ఆస్తి, నాకు పరలోకం కాదు నాయన ఆస్తి, మీకోసం ఉండటానికి, నేను ఉండడానికి ఉన్న లోకం ఇది అంతే,
కానీ నా ఆస్తి భూమి మీద ఉంది, నా ఆస్తి భూమి మీద ఉంది, నా పిల్లలు పరదేశంలో ఉన్నారు, నా ఆస్తి భూమి మీద ఉంది, నా పిల్లలు పరదేశంలో ఉన్నారు, ఇంకా నన్ను చేరుకోలేదు, ఇంకా నన్ను చేరుకోలేదు, వాళ్ళ కోసం నేను చూస్తున్నాను. కన్న తండ్రి ఆవేదన అండి, అది కన్న తండ్రి ఆవేదన. మేము ఉన్నాం కదా మమ్మల్ని తీసుకెళ్ళిపో తండ్రి, వాళ్ళని వేసే తండ్రి అని పరదేశంలో ఉన్నవాడు చెప్పినా కొంచెము కాలము, దయచేసి కొంచెము కాలము సహించుకోండి. పరదేశంలో ఉన్న వాళ్ళకి నచ్చ చెప్పుతూ, భూమి మీద ఉన్న వారిని గురించి ప్రలాపిస్తూ తండ్రి ఎదురు చూస్తున్నాడండి. నా సొత్తు, నా సొత్తు భయంకరమైన పాపగుండమైన భూమి మీద ఉన్నారు వాళ్ళు, ఎప్పుడు ఏ క్షణాన ఏమైపోతారో అన్న భయం నన్ను తినేస్తుంది. ఏ భయం? ఇది భూకంపాలు వచ్చి చచ్చిపోతారు, లేదంటే సునామీలు వచ్చి మునిగిపోతారు, లేదంటే కరోనా వచ్చి చచ్చిపోతారు, ఆ భయం దేవునికి లేదండి. మన విషయంలో ఏది వచ్చి ఏమైపోయినా మనం ఆయన పిల్లలుగానే వెళ్ళిపోతాం పరదేశికి. ఏదొచ్చి ఏది పడినా మన మీద మనము నిజమైన పిల్లలుగా పరదేశికి వెళ్ళిపోతాం. ఆ విషయంలో డోకా లేదు, ఆయన నమ్ముతున్నాడు ఆ విషయాన్ని. కానీ మారిపోతారేమో, ఈ కష్టాలలో మారిపోతారేమో, మనసు తిప్పేసుకుంటారేమో, ఏంటండి దేవుడు ఇలా చేస్తున్నాడని అంటారేమో, ఎందుకయ్యా దేవుడా మమ్మల్ని ఇలా పరీక్ష పెడుతున్నావు అని అంటారేమో. ఆ దాని గురించేనండి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఒక్కట ఆ మాట నీవు నోట రాకూడదు, నువ్వు నిలబడాలి, ఈ పరీక్ష సమయంలో నువ్వు నిలబడాలి, నిలబడాలి, నిలబడాలి. యోసేపు, యోసేపు జీవితం అదే చెబుతుందండి, ఆయన అన్నల జీవితాలు ఇదే చెబుతున్నాయండి. దేవుని స్థానంలో యోసేపును మనం ఊహించుకుంటే, మన స్థానంలో యాకోబు కుమారులను ఊహించుకుంటే, భూమి మీద ఈరోజు మన పరిస్థితి అదే విధంగా ఉంది. నానా వ్యధలతో, నానా వ్యవస్థలతో, ఎన్నో అల్లకల్లోలాలతో, ఎన్నో రోగాలతో, ఎన్నో భయంకరమైన వైరస్లతో, ఎన్నో ప్రకృతి సంబంధమైన విపరీతాలతో నలిగిపోతుంది మానవ జాతి. ఏవి నలిగిపోయినా నా పిల్లలు ఒక ఇంచు కూడా కదలకూడదనే ఈ తండ్రి కోరిక, పరలోకపు తండ్రిని అడుగుతున్న నా ప్రార్థన, నా పిల్లలు ఎప్పుడూ క్షేమంగా ఉండాలి. క్షేమంగా ఉండాలంటే అన్నం తినాలి, హాయిగా పండుకోవాలి, అది కాదు నేను కోరుకునేది. దేవుని విషయంలో స్థిరులను కదలని వారునై ఉండాలి. ఈ పరీక్షలో వాళ్ళు నిలబడగలగాలి. తాను నిలుచున్నాను అనుకునే ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. నాగటి మీద చెయ్యి వేసుకున్నవాడు అవడు, నాగటి మీద చెయ్యి తీసి వెనక్కి చూడకూడదు. యోసేపు ఆలోచనలన్నీ దేవుని ఆలోచనల్లోని మనం ఆలోచిస్తే, ఆయన అన్నన ఆలోచనలన్నీ భూమి మీద ఉన్న మన క్రైస్తవుల జీవితాల ఆలోచనలోకి వస్తే, మనం అనుకుంటే ఈరోజు మనం కూడా అలాంటి ఆపదల్లోనే ఉన్నాం కదా, ఈ క్షణానికి ఏమైపోతామోనన్న భయం అండి. యాకోబు కొడుకుల్లో అన్నల్లో భయపడిపోతున్నారు వాళ్ళు. చంపేయండి మమ్మల్ని, ఆ గిన్నె ఎవరో దొరుకుతుంది వాళ్ళు చంపేయండి అని మల్లాం గీత దాటారు. అలాగని దేవుడు చంపేసేవాడు కాదండి. ఎంతసేపు మీకు చెప్పాను, దేవుడు నిన్ను నరులకట ఆయన ఎవ్వరికి హృదయపూర్వకముగా బాధనైనను విచారమునైనను కలుగచేయువాడు కాడు. అటే వండర్ఫుల్ అండి. నా పిల్లలు, మీకోసమేనండి ఇదంతా. లోకం కోసం చాలా ప్రసంగాలు, పబ్లిక్ మీటింగ్స్లో వేల మంది ప్రజల మధ్య గొంతెత్తి తొడకొట్టి జబ్బ చరిచి మిస్ మెలిసి చెప్పాను. వాళ్ళతో నాకు ఇక పని లేదండి, వాళ్ళకి చెప్పిన ఉపయోగం లేదండి. ఇక నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి, నా పిల్లలందరినీ నా గృహంలో జాగ్రత్తగా భద్రపరిచానని అనుకోవాలి, నేను గుండె మీద చెయ్యి వేసి నా పిల్లల విషయంలో ధైర్యంగా నిద్రపోవాలి. విలాపవాక్యములు 3:33 ప్రియులారా, విలాపవాక్యములు 3:33 హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను
బాధనైనను కలుగ చేయడు. 31-32 వచనాలు పైవి, సర్వకాలము మన తండ్రి మనలను విడనాడడు పిల్లలారా, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయుడు అని నువ్వు గురు పెట్టుకుంటే నువ్వు దేవునిలోనే ఉన్నావు. శ్రీదేవి వాళ్ళ ఆయన కొన్నాళ్ళ క్రితం వచ్చాడు. చాలా కష్టపడతాడండి. ఇంచుమించు నేను ఉన్నా లేకపోయినా మోదవలసి వచ్చి ఐరన్ ఫ్రేమ్స్ అన్నిటికీ రంగులు వేసిన వాళ్ళల్లో అబ్బాయి ఉన్నాడు, శ్రీదేవి. కష్టజీవి, కష్టజీవి అండి ఆయన. వారు ఈలోగా నన్ను విడిచిపెట్టారు సహకారులు ముగ్గురు వెళ్ళిపోయిన దుఃఖ దినాలలో ఉన్న వెరీ షార్ట్ డేస్ అవి. గబగబా వచ్చాడు, దూరం నుండి సల్యూట్ చేస్తాడు ఇలాగా. నాకు ఆవేదన ఎక్కువైపోతుంది. తండ్రి కష్టాల్లో ఉన్నాడు, ఇప్పుడు వదిలి వెళ్ళిపోతారా నన్ను? నా పిల్లలే నా కష్టకాలంలో నా ప్రక్కన లేకపోతే నేను ఎలా ఉండగలను? మీ మీద నాకంత నమ్మకం. నా మనసులోని మాట చెప్తున్నాను, నా వారే వెళ్ళిపోతానని నా దగ్గర నిలబడితే నా బాధను తట్టుకోలేక ఇది ఇలాగే అన్నానండి. శ్రీదేవి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది, అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు. శ్రీదేవి మళ్ళా వచ్చేసింది, ఏమన్నాడు? అబ్బాయి వచ్చాడు మళ్ళా ఈవేళ దూరంలో పరిగెత్తుకొని వచ్చి నిలబడి, నేనేం మాట్లాడలేదండి ఇలా అన్నాను, అంతేనండి, పరుగులు పెడుతున్నాను నా దగ్గర రావడానికి. ఎస్, హీస్ మై సన్, దోజ్ ఆర్ మై ఫ్యామిలీ. కష్టకాలంలో తండ్రిని విడిచిపెట్టిన పిల్లలు చూస్తే ఏ తండ్రి భరించగలడు చెప్పండి? ఈ వాక్యం గుర్తు చేసుకోవాలి వాళ్ళు. 31, 32, 33 విలాప వాక్యాలు 3, ప్రభు ప్రభు సర్వకాలము విడనాడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి పరలోకపు తండ్రి జాలిపడిపోతాడు. హృదయపూర్వకంగా మీలో కక్ష ఆవే, మీ మీద కత్తి కట్టడం, మీ మీద కోపం పెంచుకోవటం మీ డాడీకి లేదు. సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడతాడు. హృదయపూర్వకముగా ఆయన నరులకు తన పిల్లలకు విచారమునైనను బాధనైనను కలుగచేయడు. ఏంటండి ఆయన, ఏంటండి ఆయన మనస్సు? మరీ పసిపిల్లవాడిలాగా ఉంటాడా? అవునండి, అవునండి, అవునండి. కోపపడతాడు ఉగ్రుడుగా, ప్రతిరోజు కోపపడతాడు, ప్రతిరోజు జాలిపడతాడు, ప్రతిరోజు జాలిపడతాడు. ఎవరున్నారా నాకు? భూమి మీద ఉన్నవాళ్ళు మీరేనారా? కొద్దిమంది ట్రూ క్రిస్టియన్. మీరేమైపోతారో అనే బాధ కదర్రా నాకు. మీరు ఎవరి మాటలు విని లొంగిపోయి జారిపోతారో, ఏ దొంగ బోధకుడు మిమ్మల్ని మసిపూసి మారడకాయ చేసి పాడు చేస్తాడో అని బాధ పరలోకపు తండ్రి కదే. నాకున్న పిల్లలు భూమి మీద ఉన్నారు, వాళ్ళ భద్రత నాకు అవసరం. కొంతమందిని తీసుకెళ్ళి పరదేశంలో దాచేసుకున్నాను నేను, కొంతమందిని తీసుకుని పరలోక పరదేశంలో దాచేసుకున్నాను. వాళ్ళకి ఇక డోకా లేదు, వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ. నా కొడుకెళ్ళి తీసుకొచ్చేస్తాడు వాళ్ళని, వాళ్ళు 100% నా పక్క ఉన్నవాళ్ళు, కౌంటింగ్ మెంబర్స్ వాళ్ళు. ఇక కౌంట్లెస్ మెంబర్స్ ఎవరు, లెక్కల్లోకి రాని వాళ్ళు ఎవరు,
ఇరిగో ఈ భూమి మీద ఉన్నవారు, ఈ భూమి మీద ఉన్నవారు ఏ క్షణాన నన్ను మిస్ అయిపోతారో. ఆనాటి ఇస్రాయేల్ గురించి దినమంతయు నా చేతులు చాపుకున్నాను అన్న దేవుడే ఈరోజు క్రైస్తవుల గురించి నేను అసలు చేతులే చాపను మీ గురించి చూడని అంటాడా? మనం అంటే ఇంకా పిచ్చండి, ఇస్రాయేలీల కంటే పిచ్చండి. మనం అంటే ఇస్రాయేలీలు అంటే కోపం అండి, ఇస్రాయేలీలు అంటే పగగా మారిపోయిందండి దేవునికి. కడ వరకు వాళ్ళు అంత చూసే వరకు నిద్ర పోడండి. ఇవన్నీ బైబిల్లో చదివారు మీరు. కానీ ఈరోజు ఎదురు చూస్తున్నది జ్యూస్ గురించి కాదు, ఇస్రాయేలీల గురించి కాదు, నీకోసం నా కోసం. మీరు ఎక్కడ లిఫ్ట్ షిఫ్ట్ అయిపోతారో భయం, ఎక్కడ ట్విస్ట్ అయిపోతారో భయం, ఎక్కడ పడిపోతారో భయం. అందుకే భూమి మీద ఉన్న తన పిల్లల కోసం దివారాత్రములు ఆయన తన చేతులు చాపుతున్నాడు. వీళ్ళ గురించేనండి ఆయన బాధ అంతా. ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం కోటాను కోట్ల దేవదూతలు ఎదురు చూస్తున్నాయండి, ఎవరు నిజమైన దేవుని పిల్లలు అని. 760 కోట్ల మందిలో ఇండియాలో ఉన్నవాళ్ళు, ప్రపంచ దేశాల్లో ఒక్కడు ఇద్దరుగా ఉన్న వాళ్ళేనా కనబడుతున్నారు నా పిల్లలు ట్రూ క్రిస్టియన్? మీరేనండి, మీకోసమేనండి ఆయన బాధ అంతా. మీరైనా మీలో ఈ ఒక్కడు మిస్ కాకండి. మిస్ అయ్యారా? మళ్ళా తప్పిపోయిన గొర్రె కోసం ఆ రాత్రిపడి కొండల్లో లోయల్లో తిరిగాడు ఆయన. అది ఆయన గురించి చెప్పుకున్న మాట. అది గొర్రెల కాపరే, అక్కడ గొర్రెలు మేపుకున్న వాని గురించి కాదు. అది ఆయన మేపుతున్న మంచి గొర్రెలము, తన ఇంటి గొర్రెలము, తన దొడ్డి గొర్రెలమైన మన కోసం చెబుతున్న మాట. అది లోయైనా మహాపర్వతమైనా శిఖరాలైనా నీ గురించి ఆయన వస్తాడు, నీతో ఉంటాడు, నిన్ను కాపాడుకుంటాడు, దొరికితే సంబర పడిపోతాడు. తప్పిపోయిన కుమారుడు గురించి యోసేపు జీవితంలో ఎంత మధురమైన ఘట్టాలండి, కష్టపడిన ఘట్టాలు, కష్టపడిన ఘట్టాలు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.